சின்ன கேம் ஆடுதோம் சார். ஐலண்ட்ல பண்ணல, நாடு பண்ணது சால்தா பண்ணிட்டு. அம்மத்தோடு அட்டங்க நறுக்கே. ఒక్కసారి అందరు గొంతు సరళించుకుని మనం మొదలు పెట్టే ముందు దేవుడు ఫస్ట్. ఇది కరెక్ట్, ఇది నిజంగానే మనం, ఎందుకంటే ఇంతమంది ఇలాంటి పీపుల్ ని మనం ఇంటర్వ్యూ చేయాలంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఇంటర్వ్యూ ముందుకి కొనసాగాలి కాబట్టి దేవుడిని తలుచుకుని మొదలు పెట్టడం మంచిది. అయితే అది వేసుకోవడానికి లేదు, అది మ్యూట్ ఎడిట్. హలో ఎవ్రీవన్, సో ఈరోజు మనం ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ గురించి మాట్లాడుకోవడానికి వచ్చేసాం. నాట్ త్రూ క్వశ్చన్స్ బట్ త్రూ గేమ్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఐ హావ్ విత్ మీ, జాయినింగ్ విత్ అస్, ద మోస్ట్ ఫెరోషియస్, మిస్టీరియస్, గార్జియస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ బంచ్ ఆఫ్ యాక్టర్స్ హియర్, వాసు గారు. కొంచెం భయం అవుతుంది ఇంటూరి వాసు గారు. ఆయన ఇంటూరి వాసు నమస్కారం. తేజస్వి మ్యాడి వాడ, మిస్టర్ అజయ్, భావని గారు అండ్ ఆల్సో మిస్టర్ రాజ్, వెల్కమ్. అండ్ నేను కూడా నటుడిని ఈ షోలో. ఈ ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి మీ వ్యాఖ్యతని నందుని. సో ఎంత తెలుగు అంటే కష్టం అండి. నందు సబ్కా బంధు, వేస్తావు ముందు దొరికితే సందు. చిన్న గేమ్ ఆడదాం సార్, గేమ్ ఆడిన తర్వాత దెన్ విల్ గెట్ ఇన్ టు మన డీటెయిల్స్ ఆఫ్. కాదు, ఐలాండ్ లో మనల్ని ఆడుకున్నది చాలదా పండి. ఆ ఆటలకి మించినటువంటి అందరు ఆటగాళ్ళే అక్కడ, ఆటగాళ్ళు అక్కడ ఆటగాళ్ళే అందరూ. కాకపోతే అంత ఆట ఇక్కడ ఆడలేం కాబట్టి ఒక చిన్న ఆట ఆడి ఒక చిన్న ఐస్ బ్రేకర్ లా స్టార్ట్ చేద్దాం. బేసిక్ గా మల్టిపుల్ ఆఫ్ 3 ది ఒక గేమ్ ఉంటుంది కదా. సో 1-2 తర్వాత 3 అని మీరు చెప్పకుండా 3 ప్లేస్ లో మన షో పేరు చెప్పాలి. ఈ గేమ్ మనకు ఐస్ బ్రేకర్ లాగా, అలాగే మన షో పేరు ఆడియన్స్ కి బాగా రిజిస్టర్ అయ్యేలా కూడా ఉంటుంది కాబట్టి దీంతో అంటే ఇంగ్లీష్ లో ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఓకే రెడీ, రాజు నుంచి స్టార్ట్ చేద్దాం. నువ్వు ఒకవేళ 1 అంటే పావని, 2 అంటే నువ్వు మోక్ష, మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనాలి. నేను 4-5, మీరు మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనాలి. అలా మల్టిపుల్ ఆఫ్ 3s లో మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ రావాలి. నెంబర్ 3 ఉన్నటువంటి ఏ నెంబర్ లో అయినా కూడా ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనాలి. ఎవరైతే అది చెప్పరో వాళ్ళు ఓడిపోయినట్టు, లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకే, అండ్ ద గేమ్ స్టార్ట్స్ నౌ. 1-2 ది మిక్స్ట్రీ ఆఫ్ మోక్ష ఐలాండ్. మిక్స్ట్రీ ఐలాండ్ ఎప్పుడు మిక్సింగ్ బాగా. ఓకే, ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. 4 ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. 7 8 ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. 10 The Mystery of Moksha Island. 13. Jump to it. I paid. Out. 13 lo 3 undi. Out. Raj is out. Okay. 14. 3 undu kuda anamata. 14 anindi ga. The Mystery of Moksha Island. 16. 17. Mystery of Moksha Island. 18. చాలా క్యాజువల్ గా చాలా కాన్ఫిడెంట్ గా తప్పు చెప్పారు. మనం కూడా సేమ్ అన్నమాట. 23 అవుట్. మనం ముగ్గురం ఆడుకోవాలి. ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ నేను 24 లో ఉన్నా. ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ 25. ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ 29. ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ 31. అవుట్. సార్ ఇక్కడ నుంచి ఇంకా మన ఇద్దరం, మన ఇద్దరం గెలిచినట్టే సార్. ఎందుకంటే నేను వాసు గారు గెలిచాం ఫైనల్లీ. షోలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలనుకుంటే మీరు అన్ని ఎపిసోడ్లు చూడాలి. విత్ దట్ విల్ మూవ్ ఆన్ టు రౌండ్ 2. రౌండ్ 2 ఏంటి అంటే
మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ లో మన యాక్టర్స్ ఒకవేళ తప్పిపోతే కనుక వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది మీమ్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సార్, మీరు ఒకవేళ మన మోక్ష ఐలాండ్ లో ఇరుక్కుపోతే మీ భావాలని, మీ భావోద్వేగాలని మీమ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఏ మీమ్ తో రిప్రజెంట్ చేస్తారు? దాన్ని విధి ఆడిందిరా నీతో వింత నాటకం. చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ సార్. ఏ బాధ అయినా విధితోనే నక్షత్రాలతోనే చెప్పుకోగలను నేను. కరెక్ట్. తేజు, నువ్వు చెప్తే. Don't trouble the trouble. The trouble will trouble you. I'm not the trouble. I'm the truth. No, are you the truth in the show? Yeah, I am the truth in the show. Andre edo aata adukuntunte nene edo aata adukuntunna. Okay, nee character tho adi kuda definitely match avutundi. Evanni pattichukodu na kootre kada. Avunu. Evanni pattichukodu. Show lo mee kootre kada ni avunu. Anta mandi pothe anta ekku vastu ostundi. Ha. Enta mandi chachipothe manaku anta double migilta kada. రాజ్ ఇసుక అమ్ముకోవడమే ఇంకా కాదు, గోవాలో చేసింది కూడా అదే కదా, ఇసుకతో గూళ్ళు కట్టి ఇల్లు కట్టి. నువ్వు కూడా ఉన్నావా? అందరు ఉన్నావు. ఆ గూళ్ళో దూరే అంటే మన టిన్నులతో కట్టినాం అనుకుంటా. పవని, పవని గారు మీ మీమ్ ఏంటి? నేనైతే నా క్యారెక్టర్ కి అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అలా కనపడుతుంది కానీ రబ్బులు డబ్బులు వస్తాయని చెప్పా. యాక్చువల్లీ అడ్డంగా చాలా చేస్తుంటా ఇంట్లో. సిరీస్ లో అలా కనపడుద్ది, కనిపిస్తే వేసేసే టైప్. ఇందులో నా క్యారెక్టర్ పేరు మున్నా. ఈ మున్నా క్యారెక్టర్ కి లాంగ్వేజ్ కి బాడీ లాంగ్వేజ్ కి అసలు సంబంధం ఉండదు మిగతా వాళ్ళతో. వీళ్ళందరినీ చూసి నేను ఎవర్రా మీరంతా నాది నా, నేను విక్కీ కాబట్టి విక్కీకి పర్ఫెక్ట్ మేము నాకు తెలిసి నేను అనుకోవటం సరిపోద్దా శనివారంలో నాని అన్న డైలాగ్ పోతారు కానీ ఎందుకు పోతారు, మొత్తం పోతారు అనేది మీరు సిరీస్ చూస్తే మీముకి ఆ సిరీస్ కి ఖచ్చితంగా మ్యాచ్ అవుతారు. అంటే ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళకి మీమ్స్ అన్ని స్టోరీస్ ఉన్నాయి, ఇట్స్ ఎ నైస్ థింగ్. రౌండ్ 3. ఏ ఇది క్రేజీ క్రేజీ రౌండ్. ఓకే, స్క్రీమ్ గో హీరో ఛాలెంజ్. ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ బానిసలు కానీ ఎవరైనా డిజిటల్ బానిసలకి తెలుసు స్క్రీమ్ గో హీరో ఛాలెంజ్ ఏంటి అంటే, సార్ క్యారెక్టర్ ఉంటుంది వాడు ఆర్ అది పడిపోకుండా హర్డల్స్ ఉంటాయి, ఆ గ్యాప్ లో వాళ్ళు పడిపోకుండా మన నాయిస్ తో బతికిస్తూ బిల్డింగ్స్ బిల్డింగ్స్ బ్లాక్స్ బ్లాక్స్ జంప్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సరదాగా ఉంటుంది. ఫస్ట్ గుడ్ జాబ్, గోల్ రీచ్ అయినట్టు. రీచ్ కాదు, అది హర్డల్ దానికి తగిలి అవుట్ వాడు. తేజ్ కూడా అక్కడ వరకు వెళ్ళింది, రీచ్ అయిపోయా. చాలా బాగుంది, బాగుంది కదా. యాక్చువల్లీ అనుకోకుండా అనుకోకుండా చాలా ఫాస్ట్ గా సరదాగా కూడా ఉంది. గేమ్స్ తో అయిపోయింది కాబట్టి ఇంతవరకు ఫార్మల్ గా కొన్ని క్వశ్చన్స్ కూడా సరదాగా మాట్లాడుకుందాం. సో నా క్వశ్చన్ ఏంటంటే సార్, మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ కథ మీరు విన్న తర్వాత, మీ క్యారెక్టరైజేషన్ మీరు తెలుసుకున్న తర్వాత మీకు ఏమనిపించింది ఫస్ట్లీ, అండ్ మీరు ఎంత ఎంజాయ్ చేశారు ఈ రోల్ ప్లే చేయటం? అండ్
ఆ కైండ్ ఆఫ్ లొకేషన్స్ లో ఇది షూట్ చేయటం కానీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ షూటింగ్ గురించి కానీ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఫస్ట్ నాకు నా క్యారెక్టర్ చెప్పినప్పుడు సేమ్ నా జానర్ ఫన్ ఇక ఉన్న అన్ని క్యారెక్టర్స్ లో కొంచెం ఫన్ కరెక్ట్ తో వెళ్ళేది మీదే నా క్యారెక్టర్ నాకు సూటబుల్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత వర్క్షాప్లో మీరందరూ పరిచయం అవటం, అందరూ ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు కాకుండా ఇప్పటి నుంచో పనిచేయాలనుకునే బాంచంద్ర గారు నాకు అన్న క్యారెక్టర్ అవటం అది నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. యాజ్ ఏ ఆర్టిస్ట్ మనందరం ఒక ఫ్యామిలీ లాగా అక్కడ ఏదైతే స్పెండ్ చేసామో టిల్ ద ఎండ్ అదే ఎనర్జీతో పిక్నిక్ లాగా ఎంజాయ్ చేసాం. సీరియస్ చాలా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. నాకైతే ఐ థింక్ స్టార్ట్ అవడం మీ రోల్ ఇట్స్ వెరీ యూరా. క్యారెక్టర్ పేరు ఈషా అండ్ అందరికి ఒక ఎజెండా ఉంటుంది అనమాట ఈ షోలో. ఈ ఐలాండ్ కి ఎందుకు వెళ్తున్నారు అసలు ఎవ్వరికి లేని ఒక క్రేజీ ఎజెండా నాకుంటున్నారు. ద బెస్ట్ పార్ట్ అబౌట్ ద షో ఇస్ అది స్టార్ట్ అవడం చాలా ఎక్సైటింగ్ స్టార్ట్ అవుతుంది. మిస్టరీ, క్రైమ్, థ్రిల్లర్ అండ్ ఐ థింక్ అన్ని జానర్స్ ఉన్న ఒక షో. అండ్ for me I think inga ikku reveal cheyalen because then I have to talk somebody, about the characters or whatever, but it is one of the best shoots that I have ever done and lovely. I'm very very excited for this thing to come out. Beautiful. Yes. Raj. Yeah, my character name vachesi Harsha. Actually the first time nannu audition pilichinappudu Anish sir dantlo oka aggressive scene undi, so danni audition chesindu literal ga Anudeep. మన ఫోర్ రీల్స్ ఆఫీస్ పక్కన పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చినారు అంటే అంత స్క్రీమింగ్ ఉండే ఆ సీన్ లో. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. సో మాధవి క్యారెక్టర్ వెళ్ళే వరకు నాకు తెలియదు ఎలాంటి రోల్ ఉంటుందనేసి ఆడిషన్ పిలిచిన తర్వాత ఏదో ఒక పాత చీర కట్టుకుని రమ్మన్నారు. అసలు భవనికి పాత చీరకి సంబంధం ఏంటి? కంప్లీట్లీ ఆపోజిట్. నేను ఎప్పుడు ఇంత దీనిగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఎప్పుడు చేసింది లేదు. So it was very different for me to oka normal nundi aa character lo kelladaniki it took a time for me. Lovely. But it's a very different character. Very different character. Actually, I feel like acting wise meekunnanta scope evariki lekunnadi maa real life ki mem maaku chaala similarities unnai kada nuvu it's like a complete different avatar altogether. Nice. Darling, yeah. The loudest character. The loudest. Na personality ki da character ki asalu sambandham undadu. లక్కీగా అంటే ఒక మంచి క్యారెక్టర్ పడింది. ఎందుకంటే 30 క్యారెక్టర్స్ ఉంటాయి మొత్తం, 30 ఒక సైడ్, నేను ఒక సైడ్ అనేలా బిహేవ్ చేయాలి. అండ్ నా కో యాక్ట్రెస్ వచ్చేసి మామూలు కాదు కాదు సోనియా అగర్వాల్ కాదు. కరెక్ట్. ఇప్పుడు సెవెంజీ బృందావన్ కాలనీ సినిమా చూసి సోనియా అగర్వాల్ అంటే క్రష్, అందరికి బాయ్స్ అందరికి క్రష్. ఒక టైంలో నేనే కన్నుల బాసులు తెలియాలి అనే పాటకి పిచ్చి పిచ్చిగా ఎగిరిను అని ఆమెతోనే లవ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫస్ట్ డే నీకు నాకు రొమాంటిక్ సీన్ పెట్టారు, నీకు నీ పేరుతో నాకు నా పేరుతో. అవును. ఆ సీన్ షూట్ అయిన తర్వాత సార్ పక్కకు తీసుకెళ్ళారు. అప్పుడు సార్ అంతా క్లోజ్ అవ్వలేరు. సార్ తీసుకెళ్ళి నీకు సోనియా అగర్వాల్ తెలుసు సార్ ఇప్పుడే అంటే నాకు పేరుగా ఇచ్చారంటే అది నా క్రష్. నేను సోనియా అగర్వాల్ తో మంచి రొమాంటిక్ సీన్ అంటే ఆ సీన్ మానిటర్ అప్పుడు ఎవరు లేదు, షార్ట్ అయిపోగానే పక్క వెళ్ళి 40 మంది ఉన్నారు. అరే భయ్య ఇది ఏందో తేడాగా ఉంది అనుకున్నా. అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఇది 14 రీల్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వావ్ అనుకుని వెళ్ళాను. కథ చెప్పారు, వికీ రోల్ చెప్పారు. వికీ రోల్కి నాకు నా రియల్ లైఫ్ క్యారెక్టర్కి అసలు సంబంధం లేదు. నేను మామూలుగా కొద్దిగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను వాటెవర్. అండ్ నా క్యారెక్టర్ ఆబ్వియస్లీ వెరీ ఎక్సైటింగ్ సార్, అంటే షో చూసిన వాళ్ళకి టూ వర్డ్స్ అర్థమవుతుంది. అండ్ ఆల్సో టు ది ఆడియన్స్ ట్రైలర్లో లేని చాలా విషయాలు యాజ్ అ సర్ప్రైజ్ మీకు షోలో ఉంటాయి. అంటే మన సెటప్ మన షోలో మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్లో మోక్షలో ఒక ల్యాబొరేటరీ సెటప్, ఆ ల్యాబొరేటరీలో ఏం జరుగుతుంది అనేది మీరు షో చూడండి. ఎలిఫెంట్ మ్యాన్ లాంటి ఒక వియర్డ్ క్యారెక్టర్, బ్లైండ్ మ్యాన్ ఉండి వాడు చేసేటువంటి వాడుకున్నటువంటి చేష్టలు అది కూడా చాలా వియర్డ్గా ఉంటాయి. బ్లైండ్ మ్యాన్ తర్వాత సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే చాక్లెట్ ఇచ్చి కిడ్నీ తీసేసే టైం చాలా మోక్షం ఇచ్చేసే మోక్షం కాదు మోక్షం ప్రాప్తి వెళ్ళి మోక్షం తీసుకొని వచ్చిన
family members. Yeah. One thing we can promise for surely, ghanta padanga khachitanga em cheppagalam ante telugu lo ఈ జానరా మిక్స్ ఆఫ్ మిస్టరీ విత్ సైన్స్ అనేది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ద మిస్టరీ ఆఫ్ మోక్షాలయం. సో ఖచ్చితంగా ఈ షో మీరు చూడండి, 20th of September అన్ని భాషల్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో, అన్ని భాషల్లో 8 languages లో స్ట్రీమ్ అవబోతోంది. వాచ్ ఆర్ వెబ్ సిరీస్ ద మిస్టరీ ఆఫ్ మోక్షాలయం స్టార్టింగ్ 20th September ఓన్లీ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్.